శుక్లాం భరదరం విష్ణు శశివజ్ఞం చతుర్భుజం ప్రసన్న వదనం దిహాయ్ సర్వభ్యం ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజీని ఎలా ఉన్నాను వీడియోలో ముఖ్యంగానండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు మీనరాశి వృచ్చిక రాశి కుంభరాశి మిథున రాశి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు నేను చెప్తున్నటువంటి అరచేతిలో గనక దీపారాధన చేసినట్టయితే చెప్తున్నానండి కొన్ని కొన్ని ఆదివారం నుండి మనకు శనివారం వరకు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ యొక్క ఏడు రోజులు నేను చెప్పినటువంటి ఈ యొక్క దీపారాధన మన అరచేతిలో పెట్టుకొని చక్కగా దేవుడు గదిలో కూర్చొని చెప్పినటువంటి ఈ దీపారాధన ఈ టైంలో గనక మీరు చేసినట్టయితే చాలా వరకు మంచి శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయండి దాని ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క ఈ నాలుగు రాసులలో పుట్టిన ఇలాంటి దీపాలు వెలిగించడం ద్వారా అఖండ ధనకీర్తి లభిస్తుంది అఖండ ఐశ్వ అంటే ఐశ్వర్యం అనేది కూడా మీకు ఎక్కువగా వస్తుందండి అంటే ఏదైనా వ్యాపారాలు చేసిన ఉద్యోగరీత్యా మీకు ధనం అనేది కూడా మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీకు తప్పకుండా మంచి జరిగే విధంగా ఉంటుంది మరి ముఖ్యంగా రండి మనం ఇంట్లో దీపాలు పెడుతుంటాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని కమర్షియల్గా ఆలోచించకండి ఇప్పుడు నేను ఏదైనా కొన్ని కొన్ని సందర్భాలలో నాకు తెలిసి తాళపత్ర గ్రంథాలలో ఇలా ఉంటుంది ఇలాంటి పూజలు చేయాలి అని చెప్పేసి చెప్తే కమర్షియల్గా అనుకుంటారు అందుకే కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటే కూడా మనం చెప్పి వీళ్ళతో మనం ఎందుకు ఇబ్బంది పడాలని అనుకుంటారు కొంతమంది పర్ఫెక్ట్గా చేసుకుంటుంటారండి అయితే నేను ఒకటేనండి ఇప్పుడు నా దగ్గర నేను కొన్ని వివరాలు చెప్తాను ఇప్పుడు ఈ వృషభ రాశిలో పుట్టినవారు కానీ తులారాశిలో పుట్టినవారు ఉదాహరణకి డైమండ్ పెట్టుకోండి అంటాను ఈ డైమండ్ పెట్టుకోవాలని నా దగ్గరే డైమండ్ తీసుకో తీసుకోండి నేనే ఇస్తాను అని నేను చెప్పనండి మీరు ఎక్కడైనా జ్యువెలరీ షాపులలో తీసుకోవచ్చు డైమండ్ తీసుకోండి అంటే వాళ్ళకి అవసరం అది అవసరం కాబట్టి నేను చెప్తాను ఆ డైమండ్ తీసుకొని చెప్తాను నా దగ్గర తీసుకోని చెప్పరండి వాళ్ళ దగ్గరనే తీసుకుంటే చేయించుకోండి చాలా హ్యాపీ అంతే అంతేగాని నా దగ్గరనే తీసుకోండి మీకు ఇక్కడైతే నేను తక్కువ దొరుకుతుందని నేను చెప్పాను అలా మీ మంచి గురించే నేను చెప్తానండి సాధ్యం వరకు ఒకవేళ మీకు ఎక్కడ నమ్మకం కనిపించలేదు మీకు అది మీకు తెలియలేకపోతుంది దూర ప్రాంతాల్లో ఉన్న కొంత మీరే జయించండి అని చెప్తాను అలా జయించుకున్నా మీ అభివృద్ధి కోసం మేము తప్పకుండా పాటు పడతామండి ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ఈ రోజులలో మొత్తం కల్తీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం చేయబోతున్నారో మనకి ఎవరు తెలియదు కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లో ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి మొన్న రీసెంట్గా మీరు నమ్ముతారో నమ్మరు ఒక ఒకటి మన పడుకోవడానికి ఒక చీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది అది అమెజాన్లో కొడితే అదే ఐదు వేల చిల్లర చూపెడుతుంది అదే నేను పేస్ట్ చేసి దాన్ని కొడితే నాలుగైదు వేలు చూపెడుతుంది ఈ ఐదు వందలకు ఇస్తా అంటున్నాడు క్యాష్ ఆన్ డెలివరీ మళ్ళీ క్యాష్ ఇస్తే ఆ ఫేక్ సైట్ మొత్తం పోతుంది ఐదు వందలైన మనం ఇట్లా ఇట్లా కనీసం ఒక ఐదు వందల మందిని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి చాలండి ఫేక్ సైట్ అండి ఫేక్ ఆ చైర్ ఇట్లా బాగుంది చాలా బాగుంది ఇంత బాగుంది ఇది దీనికి ఇంత ఐదు వందల అని చెప్పేసి ఐదు వందలు అని చెప్పేసి మనం డెబిట్ కార్డులో ఏటీఎం కార్డు ఏదో ఒకటి పెట్టి కొట్టేస్తాం వాడికి ఫోన్ నంబర్ ఉండదు ఏముండదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు అయిపోతుంది క్లోజ్ ఇంత తక్కువ రావడానికి కారణం ఏంటండి అంటే కొన్ని కొన్ని దీనివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడతారు ఎందుకంటే మనకు మన ఆఫీస్ మహేద్ నగర హైదరాబాద్లో ఆఫీస్ ఉందండి ఎప్పుడు కూడా నేను సర్వీస్ ఏదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మన దగ్గర నమ్మకంతోనే ఇప్పిస్తాను కొత్త కొత్త మందికి దక్షిణావృత శంకులు అండి దక్షిణావృత శంకులు అనేది ఒరిజినల్ అనేది మనం తెప్పించాలి ఈ బయట మనకు షాపులలో కూడా బయట బజార్ల మీద కూడా పోసుకొని అమ్ముతారు దక్షిణావృత్త శంకులు అవి రియల్ కాదండి ఫేక్ ఫేక్ ఉంటాయి అంటే ఫేక్ అంటే దక్షిణావృత శంకు కాదు అది మామూలు చెరువులో మనకు సముద్రాలలో కొట్టుకొచ్చినటువంటి శంకులు అండి వాటికి ఏ యొక్క ప్రయోజనం ఉండదండి కొన్ని కొన్ని శంకులు కొన్ని కొన్ని రుద్రాక్షలు కూడా మనకు ఫేక్ వస్తుంటాయి అసలు నమ్మలేమండి మనం ఈవెన్ స్టోన్స్లో కూడా ఫేక్ స్టోన్స్ ఉంటాయి అసలు మీరు టెస్ట్ చేసినా కూడా దీంట్లో ఏ ప్రాబ్లం లేదని వస్తుంది కానీ దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు మనకు కంటికి కనిపించలేని సమస్యలు అంటే ఉంటాయండి కొన్ని కొన్ని ఈ రోజులలో అన్ని దాదాపుగా కలితాయి మనం రైస్ రైస్లో కూడా ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు ఆయిల్స్ ఆయిల్స్లో కూడా కలితాయి అంటే మనకు నమ్మకాలు పోయినాయండి ముందు ముందు ఇదే జరుగుతుంది పరిస్థితి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలనే ఆలోచనతో నేను చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకా మనం పాయింట్లోకి వస్తాం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఏం చేయాలంటే ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు చుట్టూ కూడా గంధంతో రాయండి రెండు తమలపాకులు తీసుకోండి రెండు గంధంతో రాయండి మధ్యలో స్వస్తి గుర్తు వేయండి ఒక కట్ట తీసుకొచ్చారంటే ఇంట్లో ఉంటుందండి ఒక కట్ట తీసుకొని వస్తే నేను ప్రతిరోజు దీపారాధన చేసేవా రోజు రెండు తమలపాకులు తీసుకోండి నేను ఈ అదృష్టపు ప్రమిద అని చెప్తున్నాను ఇది ఈ తమలపాకు మనం స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆ స్వస్తి గుర్తు మీద ఈ తమలపాకు మీద పెట్టండి ఇది పెట్టేసి రెండు రెండు దీపాలకు రెండు అదృష్ట ప్రమిదలు పెట్టేసి దాని మీద చక్కగా ఇంట్లో దీపారాధన చేయండి ఒక ఒక మూడు నెలలు టైం తీసుకొని మీరు మనసులు సంకల్పం చేసుకోండి మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఏ పనైనా పూర్తవుతుంది అదేవిధంగా కొన్ని విషయాలు చెప్తారండి మీనరాశి వృచ్చిక రాశి కుంభరాశి మిథున రాశి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు అయితే అరచేతిలో దీపారాధన చేయాలి ఈ అదృష్టపు ప్రమిదను చేతిలో చేతిలో ఈ విధంగా పెట్టేసుకొని దీని మీద దీపాన్ని వెలిగి దీప ప్రమిదను పెట్టేసి మనం వెలిగించాలి అది కూడా పువ్వొత్తితో వెలిగించాలండి పువ్వుత్తితో మధ్యగా వెలిగించాలి అది ఎప్పుడెప్పుడు వెలిగించాలి ముఖ్యంగా అదేవిధంగా మనం చూసినట్టయితే అమావాస్య రోజు అయితే ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు వెలిగించాలండి అదే పౌర్ణమి రోజు అయితే ఏడు గంటల నుండి మనం చూసినట్టయితే ఎనిమిది గంటల లోపు పౌర్ణమి రోజు తిదిల రోజు మనం వెలిగించాలి ఇది చాలా మంచిదండి మీనా వృక్షిక కుంభ మిథున అదేవిధంగా ఆదివారం రోజు అయితే సూర్యుడు ఉదయించిన తర్వాత మనం దీపారాధన చేయలేదు అదే సోమవారం ఉదయించిన తర్వాత చేయొచ్చు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయొచ్చు అది సోమవారం రోజు అయితే అదేవిధంగా మనకు మంగళవారం రోజు అయితే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య ఉదయమే దీపారాధన అరచేతిలో వెలిగించుకోవాలి దీపాన్ని అంటే కొత్త కొత్త మంది హారతి కర్పూర పిల్లలు డైరెక్ట్గా చేతిలో పెట్టుకొని మనకు దీపారాధన చేస్తుంటారు కాదు ఇస్తుంటారు దేవతడికి అది చాలా చాలా పంచపాతకాలు చుట్టుకుంటాయండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనకు హారతి కర్పూరం అనేది కూడా అరచేతిలో మనం పెట్టుకొని ఎప్పుడైతే మనం భగవంతుడికి హారతి ఆరతిస్తామో మనం మైలబడిపోయినట్టేనండి భగవంతుని మైలాపరిచినట్టే మనం అది ఇలాంటి వాటిని మనం చేసినా కూడా మనం చాలా వరకు స్ట్రెస్ గురైపోతాం విపరీతమైనటువంటి కోపము స్ట్రెస్సు మానసిక వ్యవధ ఇవి ఎక్కువైపోయి మనసు చెంచలతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తర్వాత చాలా చాలా ఇబ్బంది పడతారండి కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకుంటే అర చేతిలో మనం ఈ యొక్క హారతిని ఎప్పుడు ఇవ్వకూడదండి భగవంతుడికి హారతి కర్పూరం మిల్లను దీనిలో వేసుకొని దాన్ని వెలిగించి వేయకూడదు అది చాలా వరకు నష్టానికి దారితీస్తుంది అదేవిధంగా అదృష్టపు ప్రమిదను నేను చెప్పినట్టుగా చేసి నేను చెప్తున్నటువంటి ఈ యొక్క వారాలలో కనుక మీరు వెలిగించినట్టయితే సకల శుభాలు జరుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు తప్పకుండా కలుగుతాయండి అదేవిధంగా బుధవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో కనుక వెలిగించినట్టయితే చాలా వరకు మంచి జరుగుతుందండి అదేవిధంగా గురువారం రోజు ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వ్యవధిలో మనకు ఉదయం పూట వెలిగించడం ద్వారా మంచి జరుగుతుందండి అదేవిధంగా శుక్రవారం రోజు అయితే మీకు గుర్తుపెట్టుకోండి రాహుకాలంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే శనివారం అయితే ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య ప్రాంతాన ఉదయం ఈ యొక్క దీపారాధన ఏం లేదండి అరచేతిలో ఈ అదృష్ట ప్రమిదను పెట్టుకోండి ఒకవేళ అదృష్టపు ప్రమిద తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఏమి ఇబ్బంది పడవద్దండి ఈ అదృష్టం పక్కన పెట్టండి ఖాళీ చేతితోనే మీరు దీపాన్ని వెలిగించండి మంచి జరుగుతుంది ఏదైనా కూడా దీనికి దానికి తేడా ఏమిటంటే మనం ఒకటేనండి మనకి ఇష్టమైనటువంటి భోజనం ఎవరైనా పెట్టారనుకోండి మనకిష్టమైనటువంటి భోజనం మంచి వెజిటేబుల్స్ అన్ని రకరకాల కర్రీసు ఒక ఐదు ఆరు కర్రీసు సాంబారు మంచిగా ఒకటి పెట్టుకోసం మనం ఇష్టమైన తిన్నాం అనుకోండి నాకు సంతోషం ఇస్తుంది అదే నాకు ఇష్టం లేనిటువంటి నాన్ వెజ్తో మీరు భోజనాన్ని వడ్డించారనుకోండి నేను తినను భోజనం వేస్ట్ అయిపోతుంది ఇంక దాన్ని మళ్ళీ కాంప్రమైజ్ వేరే ఏదైనా మళ్ళీ వెజిటేరియన్లకు వెళ్ళి ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా ఒకటి ఒక కర్రీ ఉన్నా కూడా దాంతో తినగలుగుతాం అంటే మనం ఈ అదృష్టపు ప్రమిదను మనం ఈ అదృష్టాన్ని తీసుకొచ్చే ప్రమిదం చేతిలో పెట్టుకొని మనం దీపారాధన చేయడం వల్ల ఏంటంటే త్వరితగతిన మనకు అభివృద్ధి అనేది కూడా కలుగుతుందండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో జరుగుతుంది మూడు నెలలలోపు ఖచ్చితంగా యోగం అనేది సిద్ధిస్తుంది అండి మీనా వృచ్చిక కుంభ మిథన ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి చాలా అదృష్టం అండి మరి ఇలాంటి విషయాలు నేను ముందు ముందు కూడా చాలా నేను మీకు తెలియజేస్తానండి తారపత్ర గ్రంథాల నుండి సేకరించి దీన్ని అందరూ పాజిటివ్గానే స్పందించి మంచి జరగాలని కోరుకోండి బాగుపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినవంతు